జగిత్యాల పట్టణం మరియు చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ మా టౌన్ ప్లానింగ్ అధికారులు తయారు చేసి వారు వివిధ రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి పంపడం జరిగింది అక్కడ నుండి టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి దాన్ని పరిశీలించి మరొకసారి ప్రజలందరికీ ఆబ్జెక్షన్స్ దీని మీద ఏమైనా ఉన్నా సజెషన్స్ అంటే ఏమైనా మార్పులు చేర్పాలా ఉంటే ప్రజలు కోరితే అది అన్నీ తీసుకొని మళ్ళీ రీసబ్మిట్ అంటే మళ్ళీ ప్రతిపాదన పంపండి అని చెప్పి ఈ రకంగా డేటెడ్ 15/12/2002 GO 238 ద్వారా పంపారు అంటే నేను ఈ కాగితాలు కూడా తీసుకొచ్చిన ఇప్పుడు ఏదైతే కొన్ని చుట్టుపక్కల గ్రామాల రైతన్నలు వారి భూములు రిక్రియేషన్ జోన్ గానో లేదా వ్యవసాయ పరిశ్రమలకు సంబంధించి లేదా కమర్షియల్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి ఈ ప్లాన్లు వచ్చాయని చెప్పి ఆందోళన చెందుతున్నారు వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైతే ఇది వద్దనుకుంటున్నారో వారందరూ కూడా ఇప్పటికే గ్రామ ప్రజాప్రతినిధుల ద్వారా మున్సిపల్ అధికారులకు జిల్లా అధికారులకు నాకు కూడా తెలియజేయడం జరిగింది చుట్టుపక్కల ఉన్న తిప్పనపేట కావచ్చు మోతే కావచ్చు నర్సింగాపూర్ హస్నాబాద్ తిమ్మాపూర్ దరూర్ ఇవన్నీ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు ఉప సర్పంచ్లు ప్రజాప్రతినిధులు రైతులు నాకు తెలియజేశారు కలెక్టర్ గారు కూడా నివేదించారు ఈ మీడియా ద్వారా కూడా తెలియజేశారు ఇవన్నీ కూడా తప్పకుండా పరిగణన తీసుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో రేపటి నాడు రీసబ్మిట్ చేసేటప్పుడు అంటే 60 రోజుల తర్వాత మళ్ళీ పంపేది ఉంటుంది మాస్టర్ ప్లాన్ రాలేదు పంపేటప్పుడు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తానని చెప్పి సంతోషం మొన్న కూడా చెప్పిన ఈరోజు మరీ స్పష్టంగా కూడా చెప్తా ఉన్నాం రెండవది ఈ మాస్టర్ ప్లాన్ అనేది 20 సంవత్సరాలకు ఒకసారి చేయాలనేది దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ నుంచి మనకు అక్కడ నుంచి అప్పుడప్పుడు రిమైండర్స్ కూడా వస్తూ ఉంటాయి అట్లనే 2015లో కూడా వచ్చింది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ చేయాలి దాంట్లో భాగంగా గైడ్లైన్స్ కూడా వారే ఇస్తారు చిన్న పట్టణాలు అంటే ఎట్లా ఇవ్వాలి మధ్యతరా ఎలా ఇవ్వాలి పెద్ద ఇవ్వలే అంటే ఉదాహరణ జగిత్యాల ఉంటే మీడియం టౌన్ కింద వస్తుంది 100,000 పైన జనాభా 45% రెసిడెన్షియల్ ఇవ్వాలి 4-4% కమర్షియల్ 7-9% ఇండస్ట్రియల్ పబ్లిక్ సెమీ పబ్లిక్ 6-8% రిక్రియేషనల్ 12-14% ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్ 10-12% అని ఇవన్నీ కూడా చట్టబద్ధంగా చాలా స్పష్టంగా ఈ గైడ్లైన్స్ 2014 ఇది కేంద్ర ప్రభుత్వ ఉత్తరం ఆ రకంగా వచ్చినాయి ఈ దేశవ్యాప్తంగా కూడా పట్టణాలు ఒక పద్ధతి ప్రకారం పెరగాలని చెప్పి కాలుష్యానికి కావచ్చు రకరకాలుగా ఉండాలని ప్రభుత్వాలు నివేదిస్తాయి నేను ఇది అబ్సల్యూట్లీ రాజకీయ పరంగా నేను మాట్లాడతలేను అన్ని పార్టీల వాళ్ళు అన్ని వర్గాల వారు ఎవరైతే వ్యవసాయ భూములో వాళ్ళు కొంత ఆందోళన చెందుతున్నారు ఇక ఎలాగో ఆందోళన చెందుతున్నారని రాజకీయ ఉనికి కోసం కొంతమంది చాలా దాదాపు మర్చిపోయింది వాళ్ళు కొన్ని గ్రామాలలో ప్రస్తుత ప్రజాప్రతినిధులను తప్పు పట్టిస్తూ మా గ్రామాల మోతే కావచ్చు తిప్పనపేట కావచ్చు దరూరు కావచ్చు తిమ్మాపూరు నర్సింగాపురం హస్నాబాద్ గ్రామాలలో
ప్రజలు రైతులు రెచ్చగొడుతున్నారు ఆ సర్పంచ్ లేదు తప్పు చేసినట్టు బాలే చేయనట్టు అదే విధంగా కొన్నిసార్లు ఒకలేతి వాళ్ళు మాట్లాడుతున్నారు నేను మొన్ననే చెప్పేసా చాలా స్పష్టంగా నిన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా జీవన్ రెడ్డి గారు కూడా అన్నారు ఎమ్మెల్యే గారు బాధ్యత వహించాలని నేను ముందే చెప్పినా మరి వాళ్ళ రోజు వినలేదేమో నేనే బాధ్యత వహిస్తా ఎలాంటి నష్టం జరగకుండా చెప్పి ఈ సందర్భంగా మరొకసారి కూడా తెలియజేస్తున్నాను కూడా వచ్చింది ఈ మాస్టర్ ప్లాన్ ఏదైతే ముసాయిదా ఉన్నదో అందులో కొన్ని తప్పులు జరిగినాయి ఖచ్చితంగా అవి సవరిస్తా అని చెప్పి చెప్పినాం మళ్ళీ ఈ సందర్భంలో మళ్ళీ తెలియజేస్తా ఉన్నా రైతుల భూములకు ఎలాంటి నష్టం జరగకుండా చేస్తాం అసలు ఈ జోన్స్ పెట్టి అది ఉన్నా కానీ రైతుల ఈ ఒక్క ఎకరం కూడా ప్రభుత్వం తీసుకోదు వ్యవసాయేతరగా మార్చినప్పుడు వ్యవసాయ భూములను వ్యవసాయేతరగా మార్చినప్పుడే ఇవో ఇవన్నీ కూడా వస్తాయి కానీ రైతులకు వాళ్ళ భూముల్లో ఎలాంటి మార్పులు చేర్పులు ఇష్టం లేదు వ్యవసాయ రకంగానే ఉండాలనే భావన ఉన్నదన్న సంగతి నాకు స్పష్టంగా అర్థమైతే ఈ అర్థమైన సందర్భంలో ఇంత స్పష్టంగా వాళ్ళకి తెలియజేస్తున్నా ఇప్పుడు ఏదైతే ముసాయిదా ఉన్నదో దాన్ని పూర్తిగా రద్దయ్యే విధంగా చూసి ఒక్క ఈ గ్రామాలలో తిప్పనపేట తిమాపూర్ మోతే వెల్దుర్తి నర్సింగాపూర్ దరూర్ హస్నాబాద అంబార్పేట్ కళ్ళపల్లి చెర్లపల్లి చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో ఏ రైతుకు కూడా వారి అభిష్టానికి వ్యతిరేకంగా ఒక ఎకరం భూమి కూడా ఈ మాస్టర్ ప్లాన్లో ఇంక్లూడ్ చేయము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం త్వరగా ఇవాళ ఒక వీడియో అయినా ఎప్పుడో ఒకప్పుడు ప్రజాప్రతినిధి ఉండే ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడి అంచర్లు ఎమ్మెల్యే ఇంటి ముందు పోయి ధర్నా చేద్దాం అంటే నా ఇంటి ముందు ధర్నా వేయడానికి నేను ఏమన్నా ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చిన ఇదొక ప్రభుత్వ నిబంధనలు అధికారులు తయారు చేసి చేసినప్పుడు నేను ప్రజాస్వామ్య పదంగా గెలిచినవాడిని మీరు ఎట్లాగో నాకు ఓటేయలే ఏడంత మాత్రాన కూడా గెలిచిన తర్వాత అందరికీ ప్రాతినిధ్యం వహిస్తాం ఆ భూమి కాంగ్రెస్ ఉన్నదా బీజేపీ ఉన్నదా టీఆర్ఎస్ ఉన్నదా కమ్యూనిస్ట్ ఉన్నదా తటస్తుందా అది ఎవరు కూడా ఆలోచన చేయరు ప్రజల అభిష్టానికి అనుగుణంగానే పోతాం అనవసరంగా ఇవాళ రెచ్చగొట్టే వీడియోలు ఇట్లాంటివి చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు మరి అట్లంటే మరి గతంలో ఉన్న మాస్టర్ ప్లాన్లో ఎన్నో లొసుగులు ఉంటాయి అంటే ఆ లొసుగులు ఉంటే పారి నీకు పర్మిషన్ అత్తలేదు అప్పుడు జీవన్రెడ్డి గారు ఉండ్రి మరి జీవన్రెడ్డి గారు ఇంటి ముందర కూర్చో పోదాం పాత్ర చెప్పి తొలకపోయినా నేను కాకపోతే మా శిష్యులు లేదు ఇవాళ పర్మిషన్ అత్తలేదో పోదాం పారి జీవన్రెడ్డి గారు ఇంటి ముందు అట్టుకున్నావా ఇదే నా పద్ధతి ఒకటి నిరసన తెలిపారు అది తెలుపమని చెప్పే కదా నోటిఫికేషన్ ఇచ్చింది ఇందులో అబ్జెక్షన్స్ ఉంటే చెప్పమని ఇంకా నిలుగుతుంది టైం ఆల్రెడీ పూర్తి స్థాయిలో అర్థమైపోయింది ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో రైతులకు వాళ్ళ భూములు వేరే రకంగా నోటిఫై కావద్దు ప్రభుత్వం తీసుకునే క్వశ్చన్ లేదు వాళ్ళ పేరు మీదనే ఉంటాయి కానీ కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది అదేదో కేంద్ర ప్రభుత్వం మళ్ళీ బీజేపీ నాయకులు మమ్మల్ని ఏందో అంటున్నారు అనుకోదు వాళ్ళే కాదు అంత ముందున్న ప్రభుత్వం కూడా అంటే దేశవ్యాప్తంగా పట్టణాలు ఎట్లుండాలని చేస్తారు ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళము రాజకీయాల్లో ఉన్న వాళ్ళము పదవులలో ఉన్నాం పొద్దుగా లేతే ఇంకోళ్ళు తిరుగుటే కాదు పని ఇప్పుడు నేను కూడా ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ అనగానే ఇక మళ్ళా రేపు బీజేపీ నాయకులకో మమ్మల్ని అన్నారు నేను అట్లా మాట్లాడతలేను తప్పేముంది విధి విధానాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి ఏ ప్రభుత్వం ఆయన ఆకాంక్షిస్తుంది ఈ సందర్భంలో మళ్ళీ తెలియజేస్తున్నా మాస్టర్ ప్లాన్ అమలు జగిత్యాలలో జరిగితే ఏ రైతుది కూడా ఒక్క ఎకరం కూడా పోకుండా అమలు పరుస్తా అని చెప్పి తెలియదు వేరే చోట తప్ప కూడా ప్రాబ్లం ఉంటుంది నాకు అర్థమైంది ఇవన్నీ చదివిన తర్వాత ఉదాహరణ రాయికల్ అనుకోండి అసలు చుట్టుపక్కల దగ్గర దగ్గర కూడా సరిగా ప్రభుత్వ భూములు లేవు కానీ మన జగిత్యాలకు కొద్ది అవకాశం ఉన్నది ఏం ప్రాబ్లం ఉండదు ఇబ్బంది అవుతుంది మరి ప్రజలు దీన్ని సహకరించినప్పుడే చేయగలుగుతాం మరి ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఎట్లా పోతాం మరి ఇక్కడ ఉన్నది దాదాపు 45% ఈ రకంగా వాడాలన్నది మేము అందరూ కూడా తీసుకోండి వాట్సాప్లో పెడతాం ప్రెస్ గ్రూప్లో ఇది కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వం నుంచి వచ్చిన కాపీ ఉంది ఇక్కడ మన ప్రభుత్వం ఇచ్చింది ఏమిచ్చింది మీరు ప్రజల అభిప్రాయాలు
ఆబ్జెక్షన్స్ అభ్యంతరాలు తెలియజేసి రీసబ్మిట్ చేయండి మాస్టర్ ప్లాన్ కని ఇచ్చాం. ఈ జీవో 15-12 నాడు ఇచ్చింది ఏంది రీసబ్మిట్ అంటే మళ్ళీ పంపండి అని ఇచ్చిండు తప్ప మా ప్రభుత్వం కేటీ రామారావు గారు ఇది అయిపోయింది పోరి ఇక కథం ఇక మళ్ళాలి ఇయ్యలే అయిపోయిందని ఇయ్యలే అయిపోయిందని ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజలు అభ్యంతరం చెప్తున్నారని చెప్పి తప్పైందని నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అసలు అభ్యంతరం చెప్పమని అడిగినాం అర్థం చేసుకోవాలి. కానీ కావాల్సుకొని రెచ్చగొడుతున్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ కూడా చెప్తాం తప్పేముంది దాంట్లో. అయినా కానీ ఇక ఏం మాకు పని లేదు ఎట్లాగ అధికారం లేదు ఇక మా మళ్ళీ ఇట్లా టీవీలలో కనబడతాం సోషల్ మీడియాలో కనబడతాం అని చెప్పి కొంతమంది ప్రయత్నం చేస్తే ఇక మరి రాజకీయ నిరుద్యోగులు అలా పని ఎన్ని రోజులు చేస్తారో చేసుకోండి. కానీ రైతన్నలకు మాత్రం ఒకటి భరోసా ఇస్తున్నా ఖచ్చితంగా ఒక శాసనసభ్యునిగా మళ్ళీ చెప్తా ఉన్నా ఐఎమ్ రిపీటింగ్ అగైన్ మళ్ళీ చెప్తా ఉన్నా తిప్పారాపేట తిమ్మాపూర్ మోతే నసిగాపూర్ వెల్దుర్తి గోలపల్లె వంజరపల్లె దరూరు హస్రాబాద్ చెర్లపల్లె అంతర్గామ అంబార్పేట ఈడికచ్చేవారు కండ్లపల్లి ఈ ఏ గ్రామాలు కావచ్చు దగ్గర దగ్గర దీంట్లో ఇంక్లూడ్ అయినవి కొందరు రైతన్నులై జగిత్యాల పట్టణానికి సంబంధించి కూడా కొందరు రైతులై వాళ్ళకు నష్టం జరగకుండా చూస్తా అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ భూములు ఈ జోన్లలో రాకుండా చూస్తాలో కూడా ఇది కొత్తగా సంజయ్ కుమార్ తయారు చేసుకొచ్చిందో లేకపోతే కేటీ రామారావు గారు చేసి కేసీఆర్ గారు ఇచ్చింది కాదు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఉన్నది. దాని ప్రకారం రైతులకు నష్టం కాకుండా అవసరం పడితే మనము పట్టణం గ్రామాలకు ఆల్రెడీ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి డిడిఎఫ్ అనే కన్సల్టెన్సీ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు జగిత్యాల పట్టణం అనేది ఇటు తిప్పారపేట మీకు కూడా తెలుసు కదా కొన్ని పట్టణాల్లో చాలా కష్టమవుతుంది ఈ రకంగా అమలు చేయాలంటే కొందరు త్యాగం చేయాల్సి వస్తుంది రైతు. కానీ జగిత్యాల అవసరం లేదు కాబట్టి నా దగ్గర అవసరం లేదు కాదు నేను ఎందుకు లేదు ఒకటి ముట్టుకోవాలి అనవసరం దీనికి జవాబు. కాబట్టి జగిత్యాలలో మాత్రం సక్సెస్ అవుతుంది మాస్టర్ ప్లాన్ పూర్తి అంటుకొని ఉన్నా కానీ ఆ గ్రామాలలో పరిపాలన వాళ్ళ దగ్గరే ఉండాలని చెప్పి తిప్పలపేట పూర్తి కలిసిపోయింది మీకు తెలుసు మూత కలిసిపోయింది దరూరు కలిసిపోయింది ఇవి కలిసిపోయినా కానీ జగిత్యాల పట్టణంలో కలపలే. మీరు పక్కనే కొరుట్లకు చూస్తే 2 కిలోమీటర్లకి గ్యాప్ ఉన్నా వెంకటాపురంలో కలిపారు 2 కిలోమీటర్ల గ్యాప్ ఉన్నా ఎకీర్పూర్ కలిపారు 2 కిలోమీటర్ల గ్యాప్ ఉన్న 1 కిలోమీటర్ గ్యాప్ ఉన్నా ఆరపేట కలిపారు కొంత గ్యాప్ ఉన్నా వెంకటరావుపేట కలిపారు అట్లే శాతరాజుపల్లి అయితే 3 కిలోమీటర్ల గ్యాప్ ఉంటుంది వేములవాడకి మున్సిపాలిటీలో కలిపారు సిరిసిల్ల చుట్టూ ఒక 5-6 గ్రామాలు కలిపారు. ఇక్కడ నేను ఎలాంటి ఇబ్బంది కావద్దని చూస్తే ఇప్పటికి కూడా దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఈ గ్రామాల రైతులు. కానీ ఇంతకుముందు నేను చెప్పినట్టు వాళ్ళంతా కొంతమంది మాజీలు అయిపోయి అసలు వాళ్ళని యాడ్ చేస్తూ లేరు వాళ్ళ ఉనికి కోసం ఇవ సోషల్ మీడియాలో వస్తుందికో మీ మీడియా ద్వారా వస్తుందికి పని చేస్తారు. మీ మీడియా కూడా సహకరించాలి మీరందరూ కూడా జగిత్యాల బిడ్డలే వాళ్ళకి నష్టం చేస్తే లేవు అని చెప్పి ఇంత స్పష్టంగా చెయ్యము అని చెప్పిన తర్వాత అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఖాళీ ప్రచారం కోసమే మీ ముందరికి వస్తారో వాళ్ళని కొంచెం మీరు కూడా సెన్సార్ చేయాల్సిందిగా కోరుతాం. జియో జియో 95 94 నెంబర్ ఉంది ఏమన్నా 2017లో పంపాం 2017లో ఏంది 1987లో పంపేది ఉంటే 1997లో మెట్పల్లి గ్రామ పంచాయతీ చేసుకున్నారు వంద ఫీట్లు 2017లో పంపినాం అది సరిగ్గా పంపకపోతే పక్క పెట్టారు సరిగ్గా పంపినాం ఏది కమర్షియల్ ఏది ఇట్లుండాలి. నాకు ఇప్పుడు మాస్టర్ ప్లాన్ మొత్తానికి మొత్తం కూడా ఆ ఇంకో 10 ఏళ్ళు పెండింగ్ పెట్టిన బాధ లేదు కానీ మీ మీడియా ద్వారా మీరు అంతా లోకల్ వాళ్ళు కాబట్టి మళ్ళీ దీంట్లో ఇట్లనే యావర్ రోడ్ అయినట్టు బైపాస్ రోడ్ కావద్దు అనే బాధ మళ్ళీ పర్మిషన్లు ఇచ్చాక కట్టినాక కూరగొట్టు వస్తుందా. ఇప్పుడు చాలాసార్లు చెప్పారు పెద్దలు జీవారెడ్డి గారు ఇవో ఇక్కడ బంగ్లా వారికి దగ్గరే నాకు దగ్గరే నేను ఊసబెట్టి ఒప్పించినా మెప్పించినా వెనుకనే జరిపించినా అన్నారు. ఎంత జరిపించారు ఎంత జరిపించి ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు నేను వంద ఫీట్లు చేయాలంటే అది కూలగొట్టాలంటే మీరు మీ పర్మిషన్ ప్రకారం మీరే గడి కట్టిపించారు కదా ఈ మూల మీద బంగ్లా మీరే చెప్పారు మీ ప్రెస్ మీట్లలో చెప్పారు. ఇప్పుడు నేను కూలగొడితే వాటి నేను కూలగొట్టి తరాల కొడుకు దానికి 1 కోటి రూపాయలు 2 కోట్ల కంపెన్సేషన్ ఇస్తే కూలగొడతారు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో 200-300 కోట్లు వాటిని పంచేటట్టు ఉంటుందా ఆ ఉన్నోళ్ళకు ఓటర్ కూడా రైతా ఉంటుంది రెండో నాడు తప్పకుండా 50 కోట్లు 100 కోట్లు తెస్తాం దానిపోతే దాంట్లో ఏదో తీసుకుంటాం. కొత్త కొత్త చట్టాలు కూడా తీసుకొస్తారు మన ప్రభుత్వం టీడీఆర్ అని
ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంటల్ రైట్స్ అని ఇలా చెప్తే మళ్ళీ చేయితే ఇప్పుడు ఎట్లయితే మాస్టర్ ప్లాన్ అర్థమవుతలేదో మళ్ళీ అది కూడా అర్థం కాదు కొందరు కాబట్టి ఎందుకు అర్థమవుతలేదు అంటే నేను మొదటి అంటలేదు నేను మన క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా కావాల్సుకొని చేస్తాను ఇక మళ్ళీ టీడీఆర్ అంటే ఏంది ఇదంటే ఏంది అని మళ్ళీ ఇదొకటి మొదలు పెడతాను కాబట్టి యావర్ రోడ్డు ఆల్రెడీ విస్తీర్ణం ప్రారంభం అయిపోయింది మూడు కిలోమీటర్లు అంటే కిలోమీటర్ అయిపోయింది కొన్ని ప్రైవేట్ ఉన్నాయి పర్మిషన్లు ఇచ్చినాయి అది నువ్వు నేను కూలగొట్టం అధికారులు కూలగొడితే ఇప్పటికే ఒకటి గత ప్రభుత్వం అయ్యాలి కూలగొడితే ఆ కూలగొట్టిన అధికారికి ఏడాదికి పింఛనత్తలే జీతం వస్తుంది నేను ఇప్పుడు ఏదైనా తెలియక సరే కట్టిపించినా దాన్ని ఇంకెంత కూలగొడితే ఒప్పుకుంటారా ఆల్రెడీ మీరే కట్టిపించినాడు ఒప్పుకోబడుతుంది దానికి దానికి టైం పడుతుంది.